తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ క్లాక్టవర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులు అర్పించిన అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రసంగించిన శాసనమండలి చైర్మన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమానికి ముందు నుంచే పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్లుగా నా తెలంగాణ కోటి రతనాల వీణ ఎందరో త్యాగదనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద మన వారసత్వం, స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి పదవులను త్యాగం చేసి ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సుదీర్ఘంగా నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుందని సగర్వంగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి కృషితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్య మరియు వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించాం. KG-PG ఉచిత విద్యలో భాగంగా బడుగు బలహీన మరియు మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ సూర్యాపేట జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ సాధించుకోవడం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధికి నోచుకుంటున్నాయని, పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ తిరుపతికి అభివృద్ధి చేయడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గుంటకండ జగదీష్ రెడ్డి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ మరియు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏవీ రంగనాథ్, జిల్లా స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభావందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచాల భూపాల్రెడ్డి, నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, రాహుల్ శర్మ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, పెద్ద ఊర జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 7 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇక ప్రగతే కాదు, సంక్షేమ రంగంలో కూడా దేశంలో మొదటి స్థానంలో వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణ దశలో అయితే అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి వైపు కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం 7 సంవత్సరాలు చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడం, వృధాగా పోతున్నటువంటి గోదావరి జలాలను బాలేశ్వరం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు నీరందించినటువంటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే 3 సంవత్సరాలు కూడా తప్పనిసరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సొరంగ మార్గం కానీ,
రామన విల్లంలో ఎత్తిపోతల పథకం కానీ దాంతోపాటు ఎస్ఎల్బిసి టనల్ కానీ హిందీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పూర్తి చేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాల కూడ హుజూర్ నగర్ కోలాడ ప్రాంతాలకు సంబంధించి 1500 కోట్లతోనే పలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరు చేసినారు. వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నటువంటి రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం. అందుకనే మీరు పంజాబ్ తర్వాత అత్యధికమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గత సంవత్సరం కూడా 62 లక్షల టన్నులు వ్యవసాయ కూడా పెట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది మనం చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినటువంటి లెక్క. ఏ సంవత్సరం కూడా అదేవిధంగా ఒక నల్గొండ జిల్లాలోనే ఇప్పటికే 7.5 లక్షల టన్నులు మరి ధాన్య సేకరణ జరిగింది. ఇంకా 1 లక్ష టన్నులు ఐకేపీ సంతంలోనే అవి కూడా రోజుల్లో పూర్తి చేసేటువంటి వైపు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో పూర్తి చేసేటువంటి వైపు పోతా ఉంది. నేను అందుకనే ప్రత్యేకంగా ఈ అవతరణ దినోత్సవ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వారి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తాను. కోవిడ్ ఒకవైపు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ ధాన్య సేకరణలో ముందు భాగాన్ని మన జిల్లా ఉండడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.